పక్కన నిలిపి ఉంచిన ట్రక్ లో దాదాపు 2.4 లక్షల కరోనా వ్యాక్సిన్ ఉండడం తీవ్ర కలకలం రేపింది. పైగా 12 గంటలుగా ఆ వాహనం అక్కడ నిలిపి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దేశంలో పలు చోట్ల వ్యాక్సిన్ల కొరత ఉంది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే వ్యాక్సినేషన్ కొరత ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో ఓ రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనంలో భారీగా కోవిడ్ వ్యాక్సిన్లు ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రోడ్డు పక్కన నిలిపిన ట్రక్లో దాదాపు 2.4 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులున్నాయి. ఈ ఘటన మరెక్కడో జరగలేదు. మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. నర్సింగ్పూర్ జిల్లాలోని కరేలి బస్టాండ్ సమీపంలో రోడ్డు పక్కన ఓ ట్రక్ నిలిపింది. 12 గంటలకు పైగా ట్రక్ అక్కడ నిలిపి ఉంచారు. ట్రక్ డ్రైవర్ గాని అందుకు సంబంధించిన ఎవరూ కూడా కనిపించలేదు. దీంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. తమకు అందించిన సమాచారంతో కరేలి పోలీసులు ట్రక్ నిలిపి ఉన్న చోటుకు చేరుకున్నారు. ఆ ట్రక్ లో భారత్ బయోటెక్ సంస్థకు చెందిన 2.4 లక్షల కోవాక్సిన్ డోసులు ఉన్నట్టు గుర్తించారు. ఈ వ్యాక్సిన్ల విలువ దాదాపు 8 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కరేలి పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ ఆశిష్ మాట్లాడుతూ, రోడ్డు పక్కన నిలిపిన ట్రక్ లో 2.4 లక్షల వ్యాక్సిన్ డోసులు ఉన్నట్టు గుర్తించాం. ట్రక్ మీదున్న నెంబర్ తో డ్రైవర్ మొబైల్ లొకేషన్ ను ట్రేస్ చేయగా హైవే సమీపంలోని చెట్ల పొదల్లో ఉన్నట్టుగా చూపెట్టింది. ట్రక్ లోని ఎయిర్ కండిషన్ పనిచేస్తుండటంతో డోసులు సురక్షితంగానే ఉన్నాయి. డ్రైవర్ క్లీనర్ కనిపించలేదు. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నాం. వారి జాడ తెలియాల్సి ఉంది అని తెలిపారు. భారత్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,01,993 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,91,64,999 చేరింది. కొత్తగా 3,523 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 2,11,800 చేరింది. ప్రస్తుతం భారత్ లో 32,68,710 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 15,49,89,635 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.